కామన్ గా హీరోలు ఏం చేసినా అభిమానులకు క్రేజీగానే ఉంటుంది. రియల్ లైఫ్ లో హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అవార్డులే లక్ష్యంగా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోలు రాను రాను రాటుదేలుతున్నారు. సినిమా కోసం ఎనీ టైం ఏ ప్రయోగానికైనా రెడీ అంటున్నారు. మేకోవరే కాదు, అవసరమైతే మాట తీరును మార్చేస్తున్నారు. ఇప్పటికే పుష్పతో అది వర్కౌట్ అవ్వడంతో పాటు సినీ లవర్స్ ని తెగ ఆకట్టుకోవడంతో మిగతా హీరోలు అదే ఫాలో అవుతూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. గతంలో స్టార్డమ్ వచ్చిందంటే చాలు, హీరోలు ఒక మూస ధోరణిలో సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారు. ఫ్యాన్స్ అని, కమర్షియల్ ఫార్మాట్ అని ఒక గిరిగీసుకుని అందులోనే పడిపోయేవారు. కథ హిట్ అయినా ఫట్ అయినా పాత పద్ధతిలోనే సాగిపోయేవారు. కానీ ఇప్పటి హీరోలు గేర్ మారుస్తున్నారు, సినిమాకు ప్రయోగాలు చేస్తున్నారు. సినిమా కథకు సరిపోయేలా మేకోవర్, మాట తీరును మార్చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు తొందరగా చేరువయ్యేందుకు తాము తెలుగు భాషలోని అన్ని స్లాంగ్స్ నేర్చుకుంటున్నారు. కొందరు తెలంగాణ స్లాంగ్ నేర్చుకుంటే మరికొందరు రాయలసీమ స్లాంగ్ నేర్చుకుంటున్నారు. తాజాగా బుచ్చిబాబుతో చేయబోయే సినిమా కోసం ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాంటి ప్రయోగమే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రంగస్థలం సినిమా కోసం గోదావరి యాసను నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు రామ్ చరణ్. ఇక బుచ్చిబాబుతో చేయబోయే సినిమా కోసం ఉత్తరాంధ్ర స్లాంగ్ ని ప్రయత్నిస్తున్నాడు. పైగా ఉత్తరాంధ్ర యాసపై పట్టున్న వారికి ఆడిషన్ నిర్వహించి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారట. రీసెంట్ గా గుంటూరు కారంలో గుంటూరు యాసలో మహేష్ బాబు దుమ్మురేపాడు. పుష్పలో బన్నీ రాయలసీమ మ్యాన్రిజం కేక అనే చెప్పాలి. దీంతో అప్కమింగ్ సినిమాలు కూడా యాసపై ఫోకస్ పెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రజెంట్ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు యాసపై దృష్టి పెట్టారు. వాల్తేరు వీరయ్యలో చిరు కుమ్మయ్యగా ఇప్పుడు విశ్వంభరలో గోదావరి యాస ఉండబోతున్నట్టు తెలుస్తోంది. నాగచైతన్య అప్కమింగ్ మూవీ తండేల్లో కూడా గోదావరి యాస కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో అక్కినేని కుర్రాడు చెప్పిన డైలాగ్స్ అదురుసనిపించాయి. పైగా భాషపై పట్టు సాధించేందుకు శిక్షణ కూడా తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి హీరోలంతా భాషపై మోజు పెంచుకోవడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.